చట్టం ఒకటి వచ్చిందన్న మన సమాచార హక్కు చట్టం సోదరులారా మేము సమాచార హక్కు ప్రచార వేదికని సమాచార హక్కు చట్టం ప్రచార వేదిక తరపున మేము ఇంటింటి కార్యక్రమ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లిలో ఉన్నాము ఇప్పుడు ఇక్కడ మోటారు వాహనాల తనిఖీ అధికారి కార్యాలయం ఉంది దీని మీద మాకు వస్తున్న ఆరోపణలు ఏంటంటే వేరే జిల్లాల వాళ్ళ ఆధార్ కార్డులు మార్పించి తప్పుడు క్రియేట్ చేసి ఇక్కడ ఏజెంట్లు అధికారులు కలిసి పోలీసులు దొంగలు ఒకటైతే ఎట్లుంటుందో అట్లా ఇది నడుస్తుందని అర్థమవుతుంది దీని మీద మా యొక్క మిత్రుడు మా సహచరుడు రామకృష్ణ గారు కొన్ని వీళ్ళ యొక్క అవినీతి అక్రమాలు నకిలీ ధ్రువపత్రాలు బయటికి తీస్తే మా మిత్రుడి మీద హత్యా ప్రయత్నం జరిగింది పోలీసు వాళ్ళు ఈ అధికారులు దొంగలు పోలీసు వాళ్ళు ఒకటే ఇప్పటివరకు దాని మీద వాళ్ళని అరెస్ట్ చేయలేదు దాని మీద హెచ్ఆర్సీలు వేసాం లోకాయుక్తులు కూడా వేసాం ఆ సందర్భంగా మేము మా పర్యటనలో ఇక్కడికి వచ్చాం ఇందులో జరుగుతున్న ఇంకా లోపాలేంటి అక్రమాలేంటి అనేది టోటల్గా చూస్తే ఇక్కడ అధికారులు ఎక్కడెక్కడైతే చెకింగ్ పోస్టులు ఉన్నాయో నిరంతరం అక్కడుంటి ఉండి వాటిని వెహికల్ని చెక్ చేసి లోడ్ ఎక్కువ పోతుందా తక్కువ పోతుందని పరిశీలించాల్సింది అట్లా కాకుండా ముందుగానే అన్ని సంతకాలు పెట్టి ఒక గుమస్తాలను పెట్టి డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమం గవర్నమెంట్కి ఎంత పోతున్నాయో వీళ్ళ జేబుల్లో కూడా అంత వస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి మరి సత్తుపల్లి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో అర్థం కాదు మరి వారికి కూడా వీడు ఇస్తున్నారా తెలియదు మా రామకృష్ణ గారికి ఎక్కువ సబ్జెక్ట్ దాంట్లో తెలుసు మాట్లాడతారు ఇక్కడ లోకల్ కాకుండా అక్కడ ఉన్న భద్రాద్రిపత్రం జిల్లా ఆంధ్ర జిల్లా రాష్ట్రానికి చెందిన వాళ్ళ ఆధార్ కార్డులు నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి ఏజెంట్ సహకారంతో దొంగాదృష్టి గుర్తు తయారు చేసి ఇక్కడ లోకల్లో లైసెన్సులు ఇస్తున్నారు ప్లస్ నకిలీ డ్రైవింగ్ స్కూల్ సర్టిఫికెట్లు హెవీ లైసెన్స్ వచ్చి 30 రోజులు ట్రైనింగ్ పొంది డ్రైవింగ్ సర్టిఫికెట్ కావాలి ఆ సర్టిఫికెట్ని డీటీపీలో చేపించి దొంగ సర్టిఫికెట్లు పెట్టించి అధికారులు తెలిసి అధికారుల సమక్షంలోనే ఏజెంట్లు కుమ్మక్కలు చేస్తున్నారు అదీకాక అసలు ఫైల్కి హెవీ సర్టిఫికెట్ లేకుండా ఏజెంట్లు అధికారులు లోపల కుమ్మక్కై సర్టిఫికెట్ లేకుండా కూడా లైసెన్సులు చాలా విషయాలు వచ్చినాయి ఈ నిమిత్తం ఏసీబీ కంప్లీట్లో కూడా దగ్గర దగ్గర 300 ఫైళ్లు దొంగ సర్టిఫికెట్లు పెట్టి చేశారని చెప్పేసి అది కూడా నిర్ధారణ అయ్యింది దాంతోపాటు నకిలీ ఇన్సూరెన్సులు బార్కోడ్ స్కాన్ అయ్యేటట్టు ఏజెంట్లు అధికారులు సమస్యలు తెలుసుకొని చేసి జరుగుతున్నాయి దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు సదరు వాహనదారులు దెబ్బతిన్న వ్యక్తికి ఇన్సూరెన్స్ రాకుండా పోతుంది రీసెంట్గా లింగపాలెంలో జరిగిన దానికి కూడా ఆ వ్యక్తి చనిపోతే ఇంతవరకు వ్యక్తి నష్టపరిహారం రాకుండా లేదా కృత మంత్రంగా కంప్లీట్ వెళ్ళిన తర్వాత నామకోట కేసులు పెట్టి నేను చెప్పలేదు అని సమర్థించుకుంటున్న అధికారులు ఈ విషయాలన్నిటిపై నేను గతంలో కంప్లీట్ చేసినందుకు కూడా నా మీద అత్యప్రయత్నం చేశారు దీన్ని ఈ ప్రభుత్వ కార్యాలయంలో తప్పనిసరిగా ఉండాలి ఇక్కడ మోటారు వాహనాల తనిఖీ అధికారి కార్యాలయం ఉంది అక్కడ కూడా ఉంది అక్కడ పోగానే ఆ ఆవరణలో ఈ ఆఫీసు కార్యాలయం పేరుతో పాటు ప్రధానంగా సమాచార హక్కు చట్టం బోర్డు కనపడాలి సెక్షన్ 4(1)(b) కూడా కనపడాలి అది లేదు ఇది లేదు జనరల్గా ఈ కార్యాలయం ఉద్దేశం ఏంటంటే ఎవరైనా దొంగ రవాణా చేస్తున్నాడా ఎక్కువ లోన్లు రవాణా చేస్తున్నాడా తప్పుడు లైసెన్సులు ఉన్నాయా అని తనిఖీ చేసేది అసలు ఈ తనిఖీ చేసే వాళ్ళ పరిస్థితే బాగలేదు ఇక్కడ చూస్తే గార్డులు వీళ్ళంతా కూడా గేట్లో పడాలంటే సీఎం దగ్గరికి పోయినట్టుగా ఇవన్నీ చూస్తే పైగా ఇక్కడ బ్యానర్ మీద మాత్రం దేశ జాతీయ నాయకుల త్యాగధనుల ఫోటోలు ఉన్నాయి అక్కడ లోపల విగ్రహం చూస్తే సర్వేపల్లి రాధాకృష్ణ గారి రాష్ట్రపతి గారి మాజీ రాష్ట్రపతి గారి విగ్రహం ఉంది కానీ వ్యాపారులు రిటైర్ అయిన ఉద్యోగి కింద ఆయన పేరు పెట్టారంటే వీళ్ళు ఏంతటి నాయకులైనా కూడా వాళ్ళ కాళ్ళ కింద ఎక్కించుకుంటారో అర్థమవుతుంది ఇది ఇక్కడ ఏం బోర్డు పెట్టాలంటే మీరు డబ్బులు ఇస్తే ఎవరికైనా లైసెన్సులు ఇవ్వగలరా అని బోర్డు పెడితే ఈ కార్యాలయానికి సరైన అర్థం వచ్చే పరిస్థితి కానొస్తుంది ఇంత అధ్వానంగా ఉంది ఎమ్మెల్యే గారు వెంకటేరయ్య గారు నేను కోయిన్ని వెంకరణి ఈ వీడియో చూడండి ఒక్కసారైనా మీరు మళ్ళీ ఎన్నికలు వచ్చే లోపల ఇది చూడండి చూశారంకన్నా నాకు ఫోన్ చేసి చెప్పండి నా ఫోన్ నెంబర్ 8985847634 ఈ వీడియో చూసిన వారంతా కూడా ఎమ్మెల్యే గారికి ఈ వీడియో పోయేటట్టు చూడండి తర్వాత ఎమ్మెల్యే గారి సత్తుపల్లి ఎమ్మెల్యే గారి మా మిత్రుడే ఈ పరిధిలో ఎంత అక్రమాలు జరుగుతున్నాయో అని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఇంకో వీడియోలో మాట్లాడతాను మా యూట్యూబ్ ఛానల్ PMAP బీమ్ యాప్ ఇండియా యూట్యూబ్లో కొట్టి మా వీడియోలు చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం ఇంత అధ్వానంగా సత్తుపల్లి హెడ్ క్వార్టరే ఉంటే ఇక అడిగే నాదుడు లేడు ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని మా రామకృష్ణ మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టకపోతే
మీరే ఇబ్బంది పడతారని ఎమ్మెల్యే గారికి మీకే నష్టం జరుగుతుందని తెలియజేస్తున్నాం. సెలవు నమస్తే.